కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో అపోస్టలిక్ లైఫ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా క్రిస్టియన్ సేవా సంస్థ వారు 2500 రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా వైరస్ రోజురోజుకి ప్రబలుతున్న నేపథ్యంలో దేశంలో అమలవుతున్న లాక్డౌన్ వలన కూలీ పనులు లేక పేదలు అల్లాడుతున్నారని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో స్థామతను బట్టి ఎవరికి వారు పేదలకు తమవంతు సాయం అందిస్తున్నారని, అందులో భాగంగా క్రిస్టియన్ సేవా సంస్థ తరఫున దంపతులు గ్రామస్తులు అందరికీ నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రపంచాన్ని వణుకుస్తున్న మహమ్మారి కరోనా వైరస్ తో ధనిక పేద తారతమ్యం లేకుండా ప్రజలు అల్లాడుతున్నారని పాస్టర్ యేసురత్నం అన్నారు. ఇటువంటి కష్ట సమయంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవాలని అన్నారు. స్థానిక తహసీల్దార్ దుర్గారావు, ఎంపీడీఓ వెంకటరామన్, కిషోర్ కుమార్, మాజీ సర్పంచ్ మునిప్రసాద్, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కట్ట మురళి మురళీకృష్ణ, వైసీపీ నాయకులు సంపత్రావు, శీలం భాస్కర్ రావు, బంగారం తదితరులు పాల్గొన్నారు. ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పనులు లేవు, చేతిలో డబ్బులు లేవు, తినడానికి ప్రభుత్వం వారు కొంత సహాయం చేసినా కూడా ఎంత సహాయం చేసినా ఇంకా కూడా అది సరిపడినంత ఉండకపోవచ్చు. చాలామంది దాతలు ఈ సందర్భంలో ముందుకొచ్చి వీళ్ళందరికీ కూడా ఈ విధంగా సహాయం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మన యేసురత్నం గారు కూడా చాలా మంచి సహృదయంతో ముందుకొచ్చి మీ అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఇది మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా ఆదర్శంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగ ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే వారు ఎంత ఏదేంటంటే మనం కపిలేశ్వరంలో మనం 500 సుమారు ఇళ్ల స్థలాలు ప్లాట్లు ఇస్తున్నప్పుడు దారి లేదండి, మీరు ఖచ్చితంగా మంచి హృదయంతో ఇవ్వాలంటే తప్పనిసరిగా అని చెప్పేసి మీరు వేరే మాట్లాడకుండా నాకు వేరే ఆప్షన్ కూడా లేదు, తప్పనిసరిగా మీరు అడిగిన వెంటనే మీరు అడిగినది నేను ఇస్తామని చెప్పేసి ఆయన ముందుకొచ్చారు. ఏదంటే ఇది ఎందుకంటే అందరికీ ఉపయోగపడేదని మన అందరికీ పడే ఉపయోగపడేదానికి కూడా ఆయన వెంటనే మరి మాట్లాడకుండా ఒప్పుకున్నారు. దాంతో దానికి రెండో మార్గం కూడా ఎందుకంటే ఎక్కువ మందికి 500 ప్లాట్లు ఒకే చోట ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి మనకి అక్కడ మనకి రెండో మార్గం కావాలని కోరితే వెంటనే అంగీకరించారు. నిజంగా ఇలాంటి మంచి హృదయం గల వాళ్ళు ఉంటే అందరికి కూడా చాలా మంచిది. అదేవిధంగా అదే ఆదర్శంగా తీసుకుని మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ విధంగా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా